ఫస్ట్ ఫ్లైట్ అప్పుడు చెన్నై నుంచి 6 o'clock ఉండేది. అలాగా అసలు నిజంగా నేను షాక్లోనే ఉండిపోయాను అన్నమాట. అప్పుడు కృష్ణ గారితో ట్రావెలింగ్, అలాగా మా స్వర్గీయ విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు ఇద్దరు డైరెక్షన్లో నేను ఒక సినిమా చేయడం జరిగిన తర్వాత వారితో 10-15 సినిమాలు చేశాను. ఇంకొకటి ఏంటంటే ఎవరికి దొరకని అదృష్టం, నన్ను ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసి ఆయన నన్ను తీసుకొచ్చి ఆయన హీరోగా ఉన్న పద్మాలయ స్టూడియోస్లో మేకప్ రూమ్ నెంబర్ 2 అని ఉంటుంది, ఆ 2లో నన్ను దగ్గర దగ్గర ఇంచుమించు 6-7 నెలలు ఆ రూమ్లోనే ఉన్నాను నేను. అంతటి మహానుభావుడు, మానవతావాది. ఏ రోజున ఏమైనా నీకేమైనా డబ్బులు కావాలా అని అడిగేవారు, ఇమీడియట్గా ఇచ్చేవారు. నిజంగా పలకరించగానే నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడే మనిషి లేరు అనే వార్త వింటే నిజంగా ఒక తీవ్రమైన దిగ్భ్రాంతి కలుగుద్ది. అలాగే మన చలనచిత్ర పరిశ్రమకి అన్ని రకాలుగా, ఇప్పుడు చిట్టి గారు చెప్పినట్టు సినిమాస్కోప్ కానీ 70mm కానీ అన్ని రకాల విజయాలు ఆయన సాధించేశారు. అలాగే రియల్ హీరో కాదు, రియల్ హీరో కూడా పొలిటికల్గా కూడా ఆయన అద్భుతాలు సృష్టించారు. వన్ మ్యాన్ ఆర్మీ కృష్ణ గారు. అలాగే టీవీ రంగంలో కూడా సోనీతోటి ఫస్ట్ జయవీర హనుమన్ సీరియల్ తీసింది కూడా పద్మాలయ స్టూడియోస్. ఇంతటి అద్భుతమైన, అంటే ఇప్పుడు అందరినీ సమంగా చూడాలి, అందరూ బాగుండాలి అనే మనస్తత్వం ఉన్న మా హీరో గారు ఆయన చేతుల మీదుగా మేము ఈ రోజున 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి ఆశీర్వాదమే. వారు లేరనే వార్త, భౌతికంగా వారు లేకపోయినా మన మధ్య బాధగానే ఉంది, ఆయన లేరు అనే వార్త, ఆయన లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మన చిత్ర పరిశ్రమకి, మన అందరికీ, అలాగే వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూరాలని, అలాగే మహేష్ బాబు గారికి కూడా మనశ్శాంతిని ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పృథ్వీరాజ్, థ్యాంక్ యూ.